నా పేరు నరేంద్ర కుమార్ అండ్ ఇవాళ మనం ఒక గొప్ప ప్లేలిస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ ప్లేలిస్ట్ పేరు ఏంటంటే మాస్టర్ కోర్ ఫిజిక్స్. కోర్ ఫిజిక్స్ 1.1 డిస్క్రైబింగ్ మోషన్ ఆల్ కాన్సెప్ట్స్ ఇంట్రొడక్షన్. కోర్ ఫిజిక్స్లో 1.1 ఇది మెకానిక్స్. సో ఇవాళ ఒక ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేద్దాం. ఫిజిక్స్ చాలా సింపుల్ సబ్జెక్ట్ మ్యాటర్. ఫిజిక్స్లో ఎలా ఉంటుందంటే, ఫిజిక్స్ ఏంటంటే మన చుట్టుపక్కల ఫిజికల్ వరల్డ్, కెమికల్ వరల్డ్ కాదు, కెమికల్ వరల్డ్ కాదు అంటే రియాక్షన్స్ కాకుండా లైఫ్కి సంబంధించింది కాకుండా మన రియాలిటీ ఏం కనపడుతుంది, దాని ఆ మొత్తం ఆ ఫెనోమెనల్ని, ఆ ఫిజికల్ వరల్డ్ని అర్థం చేసుకోవటమే ఫిజిక్స్. ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీ కూడా వస్తుంది, కానీ ప్యూర్ ఫిజిక్స్ ఏంటంటే ప్యూర్ ఫిజికల్ రియాలిటీ. ఫిజిక్స్ ఏముంటుంది, మోషన్ ఉంటుంది, మెకానిక్స్, సౌండ్, లైట్, గ్యాసెస్, లిక్విడ్స్, అదే తర్వాత ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఆటమిక్ స్ట్రక్చర్, దానికి అది కూడా ఫిజిక్స్లో వస్తుంది. ఆ ఆటమిక్ స్ట్రక్చర్ నుంచి కొంచెం దూరం వెళ్తే, కొంచెం డీప్గా వెళ్తే కెమిస్ట్రీ వస్తుంది. ఆ రెండు కంబైన్ చేసి వస్తే బయాలజీ వస్తుంది. సో రియాలిటీలో అన్ని కలిసి ఉంటాయి, కానీ నేర్చుకునేటప్పుడు బ్రేక్ చేయాలి. నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. అందుకే దాన్ని కోర్ ఫిజిక్స్ అంటున్నారు. దేర్ ఆర్ కోర్ కాన్సెప్ట్స్. చాలామందికి ఫిజిక్స్ టఫ్గా అనిపిస్తుంది. దెర్ ఇస్ అ వెరీ సింపుల్ రీజన్ ఫర్ దాట్. కొంచెం డెప్త్లో ఉంటుంది, కొంచెం డెప్త్. ఆ డెప్త్ మీకు ఇవాళ క్లియర్ చేస్తా, మీరు షాక్ అవుతారు. ఎంత బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది, కానీ బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, విల్ స్టార్ట్. సో ఇవాళ మన సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి, మెకానిక్స్. మెకానిక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మోషన్ అంతే, దట్స్ ఇట్. మెకానిక్స్ అంటే మోషన్. సో మీరు అంటారు, సార్ ఈ మోషన్లే చెప్తాం, థింగ్స్ మూవ్ అవుతాయి, థింగ్స్ మూవ్ అవుతాయి. సో థింగ్స్ మూవ్ అవుతాయి ని డిస్క్రైబ్ చేయడం ఇవాళ మనకు కాన్సెప్ట్. థింగ్స్ మూవ్ అవుతున్నాయి, దానిలోనే చాలా కాన్సెప్ట్స్ వచ్చేస్తాయి. థింగ్స్ మూవ్ అవుటోలో కాన్సెప్ట్స్ ఏమొస్తాయి, థింగ్స్ మూవ్ అవుతున్నాయి దానిలో కాన్సెప్ట్స్ ఏమొస్తాయి, థింగ్స్ మూవ్ అవుతున్నాయి, థింగ్స్ మూవ్ అవుతున్నాయి, ఏం కాన్సెప్ట్స్ వస్తాయి చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏమొస్తుందంటే రెస్ట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయదు ఈ కావాల్సిన ఈ చాప్టర్లో, మెకానిక్స్ చాప్టర్లో. లైక్ నిజంగా చెప్పాలంటే హాఫ్ మెకానిక్స్ చాప్టర్లో కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్ కవర్ చేయదు. సో ఒక బాడీ మూవ్ అయ్యేటప్పుడు అది బాడీ మూవ్ అవ్వకపోతే ఒకే చోట ఉంటే దాని ఏమన్నచ్చు, రెస్ట్. సో ఇవాళ మన వీడియోలో ఏం చేస్తామంటే మనకి ఏం కనపడుతుంది, ప్లీజ్ జాగ్రత్తగా వినండి, మనకి ఏం కనపడుతున్నది మోషన్కి సంబంధించింది, జస్ట్ ఏముంది చెప్తున్నా, ఏముంది చెప్తున్నా, మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, ఏముంది చెప్తున్నా, ఏముంటుందని అడుగుతారు మీరు. ఏముంది అని చెప్పడమే ఒక సబ్జెక్ట్ అయిపోయింది, అది మనం చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏం కనపడుతుంది, డెఫినెట్గా నేను రెస్ట్లో ఉన్నా. ఎందుకు రెస్ట్లో ఉన్నా, నేను రెస్ట్లో ఉన్నా. కానీ ఒక మనిషి అంటాడు, సార్ మీరు రెస్ట్లో లేరు, మీరు ఇలా మీరు రెస్ట్లో లేరండి, ఎలా అర్త్ మూవ్ అవుతుంది. అప్పుడు దూరం నుంచి ఒక పర్సన్, స్పేస్ నుంచి ఒక పెద్ద టెలిస్కోప్, జూమింగ్ టైప్ ఆఫ్ టెలిస్కోప్, గూగుల్ టైప్, గూగుల్ మ్యాప్ టైప్ చూసి నన్ను చూస్తే నేను మూవ్ అవుతూ ఉంటాను, వాడికి నేను మూవ్ అవుతూ ఉంటాను, వాడు రెస్ట్లో ఉంటే నేను మూవ్ అవుతూ ఉంటానులా, దట్ ఇస్ ట్రూ. మార్నింగ్ వస్తుంది, అర్త్ మూవ్ అవుతాను. సో రెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా అంత ఈజీగా చూడండి. సో నేను రెస్ట్లో ఉన్నానంటే ఎలా చెప్పాలి, నేను రెస్ట్లో ఉన్నానంటే ఏదో ఒక దాన్ని రెస్ట్లో అనుకుంటే దానికి రిలేటివ్గా నేను రెస్ట్లో ఉన్నా, అంత సింపుల్ కాన్సెప్ట్. నేను ఇప్పుడు ఒక రూమ్లో ఉన్నా, లెట్స్ సే రూమ్లో ఉన్నా, నేను ఇక్కడ ఉన్నా, నేను ఎందుకు రెస్ట్లో ఉన్నా, ఈ రూమ్ రెస్ట్ అని నేను అనుకున్నా, ఈ రూమ్ని రెస్ట్లో అనుకుంటే దానికి రిలేషన్షిప్గా నేను రెస్ట్లో ఉన్నా. దాన్ని మ్యాథమెటిక్స్ తర్వాత చూద్దాం, అంటే దానికి మెజర్మెంట్స్ మూవ్ అవ్వదు, చేంజ్ అవ్వదు మెజర్మెంట్స్. సో నేను ఎక్కడున్నా, మ్యాథమెటిక్స్ ఇప్పుడు కాదు, ప్యూర్ ఫిజిక్స్ తీసుకొస్తాం. నేను ఎక్కడున్నా, అక్కడే ఉన్నా అంటే నేను ఎక్కడున్నా ఒక రెఫరెన్స్ ఫ్రేమ్. ఒక ఇంకో కాన్సెప్ట్ తీసుకొస్తాను, రెఫరెన్స్. పెద్ద విషయం కాదు అది. రెఫరెన్స్ అంటే ఏంటి మీరు చెప్పండి, రెఫరెన్స్ రిఫర్ చేసుకోవాలంటాం కదా, మంచి ఇంగ్లీష్ వర్డ్ అది. రెఫరెన్స్ ఫ్రేమ్, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్ అనుకుందాం. ఒక రూమ్లో ఇలా 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 అనుకుందాం, బస్ మధ్యలో ఒక బెడ్ ఉంది, నేనున్నాను, దానిలో నేను కూర్చుంటాను, ఐఎమ్ ఎట్ రెస్ట్. ఎందుకని ఆ మూడు
ఫ్రేమ్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ జెడ్ యాక్సెస్ అనుకుందో, ఎక్స్ వై అండ్ జెడ్ యాక్సెస్, ఇది రూము, ఈ డైమెన్షన్ నేను చూపిస్తాను నేను. ఓకే, ఇది రూమ్. ఈ రూమ్లో నేను రెస్ట్లో ఉన్నా అంటే ఏంటంటే, ఈ రెఫరెన్స్ ఫ్రేమ్కి సంబంధించింది మెజర్మెంట్ తీసుకుంటే ఆ మెజర్మెంట్ చేంజ్ అవ్వట్లేదు. సింపులే కదా, ఇట్స్ వెరీ సింపుల్. సో విత్ రెఫరెన్స్ టు ఐ రెఫరెన్స్ ఫ్రేమ్ మై పొజిషన్ ఇస్ నాట్ చేంజింగ్ చెప్పాలి. మై పొజిషన్ ఈజ్ నాట్ చేంజింగ్ ఇంగ్లీష్లో చెప్పాలి. దట్స్ ఆల్. సో రెస్ట్లో కూడా మోషన్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, మోషన్ అంటే ఏంటి? రెస్ట్ అంటే రెస్ట్, మోషన్ అంటే నా పొజిషన్ చేంజ్ అవుతున్నది కదా. సో ఫస్ట్ కాన్సెప్ట్ మనకు క్లియర్ అయిపోయింది. రెస్ట్ అంటే నేను ఒక బాడీ ఒక చోటే ఉంది, రెఫరెన్స్ ఫ్రేమ్కి మనం రెఫర్ చేసుకుంటూ అది ఆ రెస్ట్లో అనుకుంటే దానికి రెఫరెన్స్గా ఇది రెస్ట్లో ఉంది. అర్త్ స్టేషనరీ అనుకుంటే నేను రెస్ట్లో ఉన్నాను కానీ అర్త్ మూవ్ అవుతాను, కానీ ఈ రూమ్ మూవ్ అవ్వట్లేదు అనుకుంటే దానికి రెఫరెన్స్గా. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తా, ట్రైన్ వెళ్తాం, స్మూత్గా వెళ్తాం, చాలా స్మూత్గా వెళ్తున్నాం, అంత మిమ్మల్ని బ్లైండ్ ఫోల్డ్ చేసేసి ఒక సినిమా సీన్ లాగా మిమ్మల్ని ఆ ట్రైన్లో పెట్టేస్తాం. ఆ ట్రైన్ ఏమో రూమ్ లాగా ఉంది లోపల, మీ రూమ్లో ఉన్నారు. ఓకే, మీ రూమ్లో ఉన్నారు, చాలా స్మూత్గా వెళ్తాను ట్రైన్, మీకు తెలవదు మీరు మూవ్ అవుతున్నారని. ఎందుకంటే మీకు ఆ ట్రైన్ రెస్ట్లో ఉంది, రెఫరెన్స్ ట్రైన్. తర్వాత విండో ఓపెన్ చేస్తే మీరు షాక్ అవుతారు, మీరు మూవ్ అవుతున్నారు చాలా ఫాస్ట్గా, 200 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో. విండో ఓపెన్ చేసామా, ఇంకో రెఫరెన్స్ ఫ్రేమ్ వచ్చి చూడండి, బయట చూసిన తర్వాత మీరు మూవ్ అవుతారు. చిన్న టేస్ట్ ఇచ్చా. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ రిలేటివ్ మోషన్. రిలేటివ్ మోషన్ అంటే ఒక రెఫరెన్స్ ఫ్రేమ్ తీసుకుంటే మీరు మూవ్ అవ్వట్లేదు, ఇంకో రెఫరెన్స్ ఫ్రేమ్ తీసుకుంటే అంత రోడ్ తీసుకుంటే మీరు మూవ్ అవుతున్నారు. రోడ్ రెస్ట్లో తీసుకోవాలి అప్పుడు. గెట్ మై పాయింట్? అక్కడ ఆపుతాం. చాలా క్లియర్ కాన్సెప్ట్ అది. రెస్ట్ అనేది రిలేటివ్, మోషన్ అనేది కూడా రిలేటివ్. కొన్నిసార్లు మోషన్ అంటే ఏంటి? ఇప్పుడు మోషన్ మూవ్ అవటం, ఒక రెఫరెన్స్ ఫ్రేమ్ తరఫున మూవ్ అవటం, ఇది రెస్ట్ అండ్ మోషన్ కాన్సెప్ట్. క్లియర్ అయింది కదా? ఇక్కడతో ఆపుదాం మనం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? డిస్క్రైబింగ్ మోషన్లోనే ఉన్నాం, రెస్ట్ అర్థమైంది, మోషన్ అర్థమైంది. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీని జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ నరేంద్ర కుమార్ అండ్ వీఆర్ ఫ్రమ్ నరేంద్ర కే.